నమస్తే, 3T టీవీ న్యూస్ కి స్వాగతం. పచ్చదనం పెంచి భూగోళాన్ని కాపాడుకుంటామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం మీర్జాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం వృక్షాబంధన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ, జీవజాతి మనుగడలో ప్రధాన పాత్ర పోషించే చెట్లను తోబుట్టువులుగా భావించి సంరక్షించుకోవాలని సూచించారు. పాఠశాల విద్యాశాఖ హరిత విప్లవ మండలి సిజీఆర్ సంయుక్త విద్యార్థుల ఆధ్వర్యంలో విద్యార్థి స్థాయి నుండి పిల్లల్లో పర్యావరణ స్పృహ పొందించే కార్యక్రమాలు జరుపుకోవడం ఎంతో గొప్పదని కొనియాడారు. జీవులకు అవసరమైన గాలి, నీరు, ఆహారం చెట్ల నుండే లభిస్తోందని గుర్తు చేశారు. ప్రకృతి సమతుల్యత కాపాడడంలో, భూతాపాన్ని తగ్గించడంతో పాటు భూగర్భ జలాలు పెంచడంలో చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలను పూజలు నిర్వహించి సాంప్రదాయ రీతిలో రాఖీలు కట్టి హారతులు ఇచ్చారు. తమ ప్రాణప్రదంగా భావించి రక్షించుకుంటామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో యంగ్ అథ్లెట్స్ సమన్వయకర్త వార్ల మల్లేశం, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆ యొక్క ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇంటింటి ఉమ్మవులోన తోరణాలైనావు, పెళ్ళిలు పండుగలొస్తే పలకరించే పందిరివైనా. ప్రతిరోజు దానిని పలకరిస్తాను. నేను నాటిన మొక్కకు రక్షాబంధన్ రోజున వృక్షాబంధన్ కార్యక్రమం నిర్వహిస్తాను. నేను నాటిన మొక్కలను ఆరోగ్యంగా పెంచి పుట్టినరోజు వేడుకలను